Dr. Vikas Bhatiaji, AIIMS faculty, Dr. Aparna Varmaji, our respected doctors, teaching staff, professors, non-teaching staff, security, police, officers, other officers, dear media friends, and dignitaries in this occasion, those who are participating in this event. Chala santosham ee roju unofficial ga kontha AIIMS hospital ee rakamga establishment avutundi inka ee rakamainatuvanti lotu paatlu unnai దీన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి ఆదేశంతో ఈ యొక్క ఎయిమ్స్ హాస్పిటల్ను ఈరోజు విజిట్ చేయడం జరిగింది. చాలా ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన అందులో భాగంగానే నాణ్యమైనటువంటి వైద్యాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఇవ్వాలి, మెరుగైనటువంటి వైద్యము అందరికి అందుబాటులో తీసుకురావాలి. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మీకు తెలుసు కోవిడ్ సంబంధించినటువంటి మహమ్మారి మన దేశంలో రాగానే మొట్టమొదటగా ప్రధానమంత్రి గారు చేసింది కోవిడ్ వారియర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే డాక్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ వాళ్ళందరికీ 50 లక్షల ఇన్సూరెన్స్ మొట్టమొదటగా ముందిచ్చినటువంటి కార్యక్రమం. ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క కోవిడ్కు మహమ్మారికి వ్యతిరేకంగా ఈరోజు కోవిడ్ ఎఫెక్టెడ్ పేషెంట్స్కు ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి దేవుడు లాంటి దేవతల్లాంటి డాక్టర్స్ కానీ పారామెడికల్ సిబ్బంది కానీ ఒక ఆత్మధైర్యాన్ని కల్పించడం కోసము ప్రధానమంత్రి గారు దీపాలను వెలిగించడము, ఎయిర్ ఫోర్స్ ద్వారా డాక్టర్స్ మీద పూలు కురిపించేటువంటి కార్యక్రమం ద్వారా డాక్టర్స్ ఒక మీ అంతా దేశమంతా ఉన్నది, సమాజం మీద ఉన్నది, ప్రజల మీ వెంట ఉన్నారు, మీ సేవలు ధైర్యంగా అందించండి అనేటువంటి విషయాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్ ఢిల్లీలో మాత్రమే ఉండేది, ఒక ప్రెస్టీజియస్ హాస్పిటల్ ఇన్ అవర్ కంట్రీ, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్ ఢిల్లీలో సేవలు అందించేది. అటువంటి హాస్పిటల్ ఒక ఢిల్లీకి ఎందుకు పరిమితం కావాలి, దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరింప చేయాలనేటువంటి లక్ష్యంతో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద 9 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ను విస్తరించాలని నిర్ణయించడం జరిగింది. ఆ 9లో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా బీబీనగర్ లో ఈ యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఒక అంగీకారం కుదిరిన తర్వాత స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నిర్ణయించడం జరిగింది.
ఇక్కడ గతంలోనే కాంగ్రెస్ హయాంలోనే ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ తీసుకురావాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నిర్ణయించారు. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ గాని కొంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గాని అప్పుడే చేపట్టిన విషయం మనకు తెలుసు. నరేంద్ర మోడీ గారు ఎయిమ్స్ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నప్పుడు అన్ని హాస్పిటల్లు హైదరాబాద్ లోద్దు, కొంత హైదరాబాద్ దూరంగా ఒక ప్రశాంతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎయిమ్స్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ నిమ్స్ కొరకు నిర్మాణం చేసినటువంటి కేటాయించినటువంటి ఈ స్థలంలో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. చాలా సంతోషము. రాష్ట్ర ప్రభుత్వము మరి చాలా రోజుల తర్వాత ఇటీవల స్థలాన్ని కూడా స్థలం హ్యాండ్ఓవర్ చేయలేదు. ఒక 50 ఎకరాలు మాత్రమే, 50 ఎకర్స్ మాత్రమే ముందిచ్చారు. మళ్ళీ ఇటీవల నేను రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన తర్వాత ఇటీవలనే మిగతా 140 ఎకరాలు ఆ 160 ఎకరాలు అదనంగా ఇవ్వాల్సింది ఇటీవల కాలంలోనే మరి ఎయిమ్స్ కు రాష్ట్ర ప్రభుత్వం బదలాయింపు చేయడం జరిగింది. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత ల్యాండ్ ఇచ్చారు. అదేవిధంగా ఈ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఈ బిల్డింగ్ కూడా కొంత పార్ట్ ఎయిమ్స్ హ్యాండ్ ఓవర్ చేసినా కూడా అది అఫీషియల్ గా ఎయిమ్స్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇంకా నిన్న మొన్న నేను వస్తున్నానని తెలిసి కొన్ని బిల్డింగ్ ఇటీవల తాళాలు తీసి వారం రోజుల క్రితమే అంటే బిల్డింగ్ వైద్య అధికారులు ఎయిమ్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. నేను దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలియదు. ఇన్ని రోజుల ఇన్ని నెలల తర్వాత అయినా బిల్డింగ్ ఇచ్చినందుకు, ఎందుకంటే ఇంకా దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ మనకి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయాలి. అఫీషియల్ గా పంచనామా చేసి రాష్ట్ర ప్రభుత్వము ఎయిమ్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ ప్రాసెస్ కూడా ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. అది తొందరగా పూర్తి చేయాలని నేను మన జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. ఎంత తొందరగా బిల్డింగ్ మీరు ఎయిమ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తే అంత తొందరగా ఇక్కడ మిగతా యాక్టివిటీ కూడా అంటే చాలా పనులున్నాయి. ఇక్కడ 200 ఎకరాలకు గాను ముందుగా 49 ఎకరాలు ఇచ్చారు. మళ్ళీ 150 ఎకరాలు ఇటీవలనే హ్యాండ్ ఓవర్ చేశారు. గత వారం బిల్డింగ్స్ కూడా వెంటనే ఇచ్చారు. ఈ యొక్క బిల్డింగ్స్ పూర్తి చేసినట్లయితే ఇంకా చాలా పనులు ఎయిమ్స్ ఇప్పుడు మొదలుపెట్టాలి. నిజమైనటువంటి ఎయిమ్స్ యాక్టివిటీ ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఎయిమ్స్ యాక్టివిటీ రియల్ యాక్టివిటీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ, రిక్రూట్మెంట్ యాక్టివిటీ కానీ, ఎక్విప్మెంట్ యాక్టివిటీ కానీ, కన్స్ట్రక్షన్, రిక్రూట్మెంట్, ఎక్విప్మెంట్ ఇప్పుడు నౌ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ బికాస్ దెర్ ఇస్ నో బిల్డింగ్ లాస్ట్ సో మెనీ మంత్స్. ల్యాండ్ ఆల్సో ఫైనలీ దే గాట్. ఎందుకంటే మీకు అందరికి తెలుసు 2019లోనే 50 సీట్లతో కూడినటువంటి మెడికల్ కాలేజ్ దే స్టార్టెడ్ ఇయర్. ఇప్పుడు కరోనా కారణంగా విద్యార్థులు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు. మొదటి బ్యాచ్ అడ్మిషన్ తీసుకున్నారు. 2020 అంటే లేటెస్ట్ ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇయర్లో 50 మంది లాస్ట్ ఇయర్, ఇప్పుడు 63 స్టూడెంట్స్ ఇప్పుడు రాబోతున్నారు. అది కూడా చాలా సంతోషం. ఈ రకంగా ఇదొక ఎయిమ్స్ మెడికల్ కాలేజ్, ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎయిమ్స్కి సంబంధించి ఓపీ యూనిట్, అన్ని రకాలుగా దీన్ని అద్భుతంగా భవిష్యత్తులో
తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పూర్తిగా కన్స్ట్రక్షన్ పూర్తయితే ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్, ఒక నర్సింగ్ కాలేజ్, ఒక పారామెడికల్ కాలేజ్, ఒక లెక్చర్ థియేటర్, ఎగ్జామినేషన్ హాల్, లైబ్రరీ, 22 ఫ్యాకల్టీస్, రీసెర్చ్ ల్యాబ్, హాస్టల్ బిల్డింగ్స్, ఆయుష్ లాంటి అనేక రకాలుగా ఎయిమ్స్ లో వృద్ధి చేయాలనేది ప్రధానమంత్రి ఆకాంక్ష. తెలంగాణ ప్రజలకు ఇవన్నీ ఇవ్వాలనేది ప్రైమ్ మినిస్టర్ యొక్క లక్ష్యం. ఇది ఫుల్ బడ్జెట్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ అవుతే 750 మంది విద్యార్థులు, 750 స్టూడెంట్స్ ఈ మెడికల్ కాలేజీలో, ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో చదువుకుంటారు. అదేవిధంగా 200 మంది పారామెడికల్, నర్సింగ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ అడ్మిషన్ దొరుకుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది 300 పీజీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ చదువుకునేటువంటి అవకాశము, ఒక లక్ష్యం భారత ప్రభుత్వం పెట్టుకుంది. అదేవిధంగా ఒక 300 మంది సీనియర్ రెసిడెంట్ గా ఉండేటువంటి అవకాశము ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ సుమారు 700 నుంచి 800 మంది, ఇటీవలనే 150 మంది నర్సింగ్ స్టాఫ్ ను క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. దే ఆర్ గోయింగ్ టు జాయిన్ 150 నర్సింగ్ స్టాఫ్. ఎస్టర్డే ఓన్లీ రిజల్ట్ వచ్చింది, నిన్ననే రిజల్ట్ వచ్చింది. 150 మంది వాళ్లకు త్వరలోనే ఇక్కడ రాబోతున్నారు. సంతోషకరమైనటువంటి వార్త అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మొత్తం వస్తున్నట్లయితే ఒక 700 నుంచి 800 మంది నర్సులు ఇక్కడ స్టాఫ్ ఉంటారు. అదేవిధంగా ప్రధానమంత్రి బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి ఆయుష్ ఒక విభాగం కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి, ఎందుకంటే చాలా మంచి వాతావరణంలో ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంటే కూడా ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది.